హాయ్ అండి నేను మీ శిల్పా వినయ్ వెల్కమ్ టు మిన్సీ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాల తాలికలు ఒక్కసారి ఈ పద్ధతిలో చేసి చూడండి పాల తాలికలు చాలా అంటే చాలా కమ్మగా ఉంటాయండి నేను కూడా మా రిలేటివ్స్ దగ్గర నేర్చుకునే రెసిపీ ఇది చాలా చాలా కమ్మగా ఉంటుంది చూస్తుంటే నేను నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా మరి మరింకెందుకు ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక గిన్నెలో ఒకటిన్నర గ్లాసు తురిమిన బెల్లం వేసుకోవాలి ఇంట్లో ఉండే ఏదైనా గిన్నె కానీ గ్లాస్ కానీ కప్పు కానీ తీసుకుని అన్నీ కూడా అదే కొలతతో చేసుకోవాలి నేను ఇక్కడ ఒకటిన్నర గ్లాస్ బెల్లం అర గ్లాసు నీళ్లు పోస్తున్నాను ఇప్పుడు ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం ఈ విధంగా పూర్తిగా కరిగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచి రెండు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు కొంచెం జిగురు జిగురుగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి స్టవ్ పైన అడుగు మందంకల గిన్నె పెట్టుకుని దీంట్లో ఒక టీ స్పూన్ నీళ్లు పోసుకోవాలి ఇలా పోయడం వల్ల పాలు అడుగు పట్టుకోకుండా ఉంటాయి ఇప్పుడు ఇందులో మూడు గ్లాసుల పాలు పోసుకోవాలి మనం బెల్లం కొలుచుకున్న గ్లాస్తోనే మూడు గ్లాసుల పాలు పోసుకోవాలి వెన్న శాతం ఎక్కువ ఉన్న చిక్కటి పాలైతే పాలు తాలూకలు మరింత రుచిగా ఉంటాయి ఇప్పుడు ఇందులో ఒకటిన్నర గ్లాసుల నీళ్లు పోసుకోవాలి పాలు ఎంత తీసుకుంటామో దాంట్లో సగం నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు ఈ పాలని ఒక పొంగు వచ్చే వరకు కాగనివ్వాలి పైన మేగడ పట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అలాగే పాలని అడుగు నుంచి తీసి కలుపుకుంటే పాలు అడుగు పట్టుకోకుండా ఉంటాయి పాలు చూడండి మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఇందులో నుంచి ముప్పావు గ్లాసు పాలని పక్కన తీసి పెట్టుకోవాలి మనం బెల్లం కొలుచుకున్నాం కదా అదే గ్లాస్తో ముప్పావు గ్లాస్ పాలు పక్కన తీసి పెట్టుకోవాలి చూడండి ముప్పావు గ్లాసు పాలు తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇందులో మూడు టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యం ఒక గంట పాటు నానబెట్టుకుని వేసుకోవాలి సగ్గుబియ్యం నానబెట్టకుండా వేస్తే ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది అందుకనే ఒక గంట పాటు నానబెట్టుకుని వేసుకోవాలి ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈ సగ్గుబియ్యం ఉడికేలోపు మనం పిండిని కలుపుకుందాము ఒక మిక్సింగ్ బౌల్లో ముప్పావు కప్పు బియ్య పిండి వేసుకోవాలి బియ్య పిండిని జలించి తీసుకోవాలి బాగా మెత్తగా ఉండాలి ఇప్పుడు ఇందులో మనం కరిగించి పెట్టుకున్నాం కదా బెల్లం ఆ బెల్లం నీళ్ళని ఒక గరిటెడు పోసుకోవాలి అలాగే పక్కకు తీసి పెట్టుకున్న వేడి వేడి పాలని కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి ముందే ఎక్కువ పోసేయద్దు కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి పాలు బెల్లం సిరప్ వేడిగా ఉంటాయి కాబట్టి ముందు స్పూన్తో కలుపుకొని కొంచెం వేడి తగ్గిన తర్వాత చేత్తో కలుపుకోవాలి నాకైతే అరకప్పు పాలు పట్టాయి నేనైతే బియ్య పిండిని ఎప్పుడూ కూడా నీళ్ళల్లో ఉడికించి పాలు తాలికలు చేస్తాను ఈ మధ్య మా రిలేటివ్స్ ఇంట్లో ఒకసారి తిన్నానండి నాకు బాగా నచ్చాయి పాలు తాలికలు వాళ్ళని అడిగి రెసిపీ కనుక్కొని ఇలా చేస్తున్నాను పాలతో కలపడం వల్ల పాలు తాలికలకి మంచి రుచి వస్తుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి పిండిని ఒక రెండు నిమిషాల పాటు బాగా మద్దన చేస్తూ కలిపితే బాగా వస్తుంది అలాగే పిండి చూడండి విధంగా సాఫ్ట్గా ఉండాలి ఈ విధంగా కలుపుకోవాలి పాల తాలికలకి పిండి రెడీ అయిపోయింది ఈలోపు సగ్గుబియ్యం కూడా చక్కగా ఉడుకుంటాయి చూడండి చక్కగా ట్రాన్స్పరెంట్గా అయ్యాయి కదా ఇలా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసుకోండి ఇప్పుడు మనం తాలికలు చేసుకుందాము చేతికి అలాగే బోర్డు కూడా కొంచెం నెయ్యి రాసుకుని కొంచెం కొంచెం పిండిని తీసుకుంటే ఈ విధంగా తాలికలు చేసుకోవాలి ఇలా నెయ్యి రాయడం వల్ల తాలికలు ఈజీగా వస్తాయి అలాగే ఉడికేటప్పుడు ఒకదానికొకటి అంటుకోకుండా వస్తాయి మీరు కావాలంటే ఈ పిండిని మురుకులు గొట్టంలో వేసేసుకుని డైరెక్ట్గా పాలల్లో వత్తేసుకోవచ్చు సగ్గుబియ్యం సగ్గుబుయ్యం ఉడికిన తర్వాత స్టవ్ ఆన్లోనే ఉంచి లో ఫ్లేమ్లోనే ఉంచి ఈ తాలికల్ని డైరెక్ట్గా మురుకులు గొట్టంలో వేసి వత్తేసుకోవచ్చు మనకి తాలికలు చేయడానికి టైం పడుతుంది కాబట్టి సగ్గుబుయ్యం ఉడికాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని తాలికలు చేసుకోవాలి మొత్తం పిండితో తాలికలు చేయకుండా ఒక నిమ్మకాయ సేసంత పిండిని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఈ పాలకి స్టవ్ ఆన్ చేసేసుకుని ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి ఈ పాలు కొంచెం వేడెక్కిన తర్వాత మనం తయారు చేసుకున్న తాలికల్ని వేసేసుకోవాలి తాలికలు వేసాక గరితో అస్సలు కదపద్దండి పైకి ఏమైనా ఉంటే కొంచెం ఇలా లోపలికి పెట్టేసుకుని మూత పెట్టేసి మూతని కొంచెం పక్కకి పెట్టేసుకుని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈలోపు పక్కకి పెట్టుకున్న బియ్య పిండి ముద్ద ఉంది కదా దాంట్లో మిగిలిన పాలు కొంచెం కొంచెం పోసుకుంటూ ఉండలేమీ లేకుండా కలుపుకోవాలి స్పూన్తో కంటే కూడా చేత్తోనే బాగా కలుస్తుంది బాగా మ్యాష్ చేస్తూ ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి తాలికలు అడుగు పట్టుకోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఫ్లేమ్ లోనే పెట్టి ఉడికించుకోవాలి చూడండి చక్కగా ఒకదానికి ఒకటి అంటుకోకుండా చక్కగా ఉడుకుతున్నాయి కదా ఫాస్ట్ ఫాస్ట్గా కలిపేద్దు బాగా నిదానంగా కలుపుకోవాలి లేదంటే తాలికలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్లో తాలికలు పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి పైకి ఇలా తేలుతున్నాయి అంటే తాలికలు ఉడికినట్లే తాలికలు ఒకదానికొకటి అంటుకోకుండా విరిగిపోకుండా చక్కగా ఉడికాయి కదా ఇప్పుడు ఇందులో చిక్కదనం కోసం మనం కలిపి పెట్టుకున్న బియ్య పిండి మిశ్రమాన్ని వేసేసుకొని ఒకసారి నిదానంగా కలుపుకోవాలి బియ్యపిండి మిశ్రమం వేశాక ఇది ఉడికి మరింత చిక్కబడుతుంది నిదానంగా కలుపుకోవాలి ఇప్పుడు మళ్ళీ లో ఫ్లేమ్లో మూతని కొంచెం పక్కకు పెట్టేసుకుని ఇది కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి చూడండి బాగా చిక్కగా అయింది కదా ఈ విధంగా ఉడికించుకోవాలి అలాగే తాలికలు ఉడికేయలేదో తెలుసుకోవాలంటే మనం ఒక తాలిక తీసుకుని స్పూన్తో కట్ చేసామంటే ఈజీగా కట్ అవ్వాలి ఇలా కట్ అయ్యింది అంటే తాలికలు ఉడికినట్లే ఇప్పుడు ఇందులో మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పూర్తిగా చల్లారిన బెల్లం సిరప్ని ఫిల్టర్ చేసుకొని వేసుకోవాలి బెల్లం సిరప్ పూర్తిగా చల్లారిపోవాలి స్టవ్ ఆఫ్లో ఉండాలి ఒకసారి ఈ సిరప్ ఇందులో బాగా కలిసేలాగా నిదానంగా కలుపుకోవాలి ఇలా బెల్లం సిరప్ని స్టవ్ ఆఫ్ చేశాక వేయడం వల్ల పాలు విరిగిపోకుండా ఉంటాయి ఇలా బాగా కలిపేసుకొని మళ్ళీ మూతని కొంచెం పక్కకు పెట్టుకొని ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇవి ఉడికేలోపు మరొక పక్కన ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని నెయ్యి కాగిన తర్వాత కొన్ని జీడిపప్పు బాదాం కొబ్బరి ముక్కలు కావాలంటే కిస్మిస్ కూడా వేసుకోవచ్చు వీటిని విధంగా ఎర్రగా వేయించుకొని ఈ ఉడికిన పాతాలికల్లోకి వేసేసుకోవాలి అంతేనండి పాలు తారికలు రెడీ అయిపోయాయి కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మరి చిక్కగా ఉడికించేయద్దు ఇలా ఉడికించుకుంటే ఆరాక చిక్కపడకుండా ఉంటుంది చూస్తుంటే నన్ను నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి వెంటనే కాకుండా ఒక్క ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసుకొని ఒక్క ఐదు నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోండి చాలా కమ్మగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం ఈ పద్ధతిలో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ